ओम नमः शिवाय श्री मात्रे नमः मित्रुलकी श्री अभिलाषुलकी अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेला मीतो उंडी मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु मी अंदरिकी कूडा पेरु पेरुन मी कुटुंब सभ्युलकु धनत्रयोदशि अलागे दीपावली शुभाकांक्षलु ई रोजु मनं धनत्रयोदशि रोजु ఒక రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వల్ల సంవత్సరం మొత్తం ధనాన్ని ఎలా పొందవచ్చో ఆ రెండు వస్తువులు ఏంటి ఎలా చేయాలి మీకు వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎందుకంటే ఈ సంవత్సరం చాలామందికి కన్ఫ్యూజన్ కూడా ఉంది. ధనత్రయోదశి రెండు రోజులు వచ్చిందంట కదా గురువుగారు, దీపావళి రెండు రోజులు వచ్చిందంట కదా గురువు అంటే అడుగుతున్నారు, అంటే రెండు రోజులు వచ్చిందంట కదా గురువుగారు అని అడుగుతున్నారు. నేనేమంటున్నానంటే మనకి ముహూర్త సమయం అనేది ఉంటుంది. ఆ సమయాన్ని మనం కరెక్ట్గా ఈ పూజా విధానాన్ని వినియోగించుకోగలిగితే ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతాం. ఈరోజు ధనత్రయోదశి అంటే 22వ తారీఖు శనివారం సాయంత్రం 6:20 నుండి 23వ తారీఖు ఆదివారం సాయంత్రం 6:50 వరకు ఉంది. ఆ తర్వాత అంటే మనకి ధనత్రయోదశి ఈరోజు శనివారము ఆదివారం రెండు రోజులు ఉంది. మనం ధనత్రయోదశి రోజు ధన్వంతరి పూజ లక్ష్మీ పూజ చేయడానికి మంచి సమయం. ఆదివారం సాయంత్రం 5:44 నుండి 6:50 మధ్యలో మీరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ధనత్రయోదశి రోజు మనం ఇంటికి కొన్ని వస్తువులు తెచ్చుకోవాలి అని అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అలాగే డబ్బులు లేనివారు, ఖర్చు పెట్టలేని వారు ఈ రెండు వస్తువులైనా సరే మీరు ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది, అలాగే ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు ఉండదు. అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోయి సుఖ సంతోషాలు పెరుగుతాయి. ధనత్రయోదశి రోజు తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పనులు చేయకూడదు, అవేంటో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. మొదటిది నల్లటి వస్తువులు, బ్లాక్ కలర్ వస్తువులు, బ్లూ కలర్ వస్తువులు ఇంటికి తెచ్చుకోవద్దు. అలాగే ధనత్రయోదశి రోజు సాయంత్రం సంధ్యా సమయంలో మంచం పైన పడుకోవద్దు, అంటే నేను చిందమో చెప్పాను కదా సమయం, ఆ సమయంలో. అలాగే ధనత్రయోదశి రోజు ఈ రెండు వస్తువులు తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి. మొదటిది ధనియాలు, రెండవది పచ్చ పెసలు, అంటే పొట్టు తీయకుండా ఉన్న పెసలు తెచ్చుకోండి. అదృష్టాన్ని కలగచేస్తాయి, అంటే గ్రీన్ కలర్గా ఉంటాయి కదా అవి. అలాగే పొట్టు తీసిన పెసరపప్పు మాత్రం కాదు, అది గుర్తుంచుకోండి. అలాగే సాయంత్రం మీ పూజా గదిలో పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీ అమ్మవారి పటం, ఇలా లక్ష్మీ గణపతి ఉన్న, లక్ష్మీనారాయణ ఉన్న అమ్మవారి పటం ముందు ఇలా దీపాన్ని వెలిగించాలి. నేను ముందే దీపం వెలిగించాను, ఎందుకంటే లేడు వీడియోని చిన్నగా చేద్దామని. అమ్మవారి పటం ముందు మీరు ఏం చేస్తారంటే తప్పకుండా దీపం వెలిగించాలి. మీరు ఏం చేస్తారు, తమలపాకు తీసుకోండి. తమలపాకు పైన కొంచెం ధనియాలు, నేను వేసాను ఆల్రెడీ, ధనియాలు వేసి పెట్టండి. తర్వాత దానిపైన ఇలా మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించండి. రెండు ఒత్తులు విడివిడిగా వేసి వెలిగించండి, ఇలా పెట్టండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే రెండవ రోజు ఈ ధనియాలని మీ పెరడులో, అంటే ఆకును కానీ ధనియాలను కానీ మీ పెరడులో ఉన్న కుండీలో మట్టిలో పెట్టేయండి. అలాగే మామూలుగా దీపారాధనకి మనం ఈ వాడాం కదా, ప్రమిది వాడాం కదా, మీరు తర్వాత కూడా దీపారాధనకి వాడుకోవచ్చు, కార్తీక మాసంలో వాడుకోవచ్చు. అలాగే మీరు ధనత్రయోదశి రోజు తప్పకుండా ఈ రెండు పనులు చేయండి. ఏది చేయలేమో అన్న వారు ఈ రెండు పనులు చేయండి. సంవత్సరం మొత్తం ధనం మీకు వస్తూ ఉండడానికి మార్గాలు తెలుస్తాయి, ధనానికి లోటు లేకుండా ధనం వస్తుంది. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. ఇంకొకటి ధనత్రయోదశి చేయవలసిన ఉపాయం చెప్తాను, అలాగే మీరు బాగా గుర్తుంచుకోండి. గత సంవత్సరంలో చేసిన వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉన్నాను, ఆ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అవి కూడా మీరు డేటు సమయం వేరువేరుగా ఉంటుంది కానీ ప్రయత్నం చేయవచ్చు. అలాగే మరొకసారి మీ అందరికీ కూడా ధనత్రయోదశి శుభాకాంక్షలు. అలాగే చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు, గురుగారు అడ్రస్ చెప్పండి అని. మనం ఆఫీస్ విజయవాడ ఆఫీస్ పెట్టడం జరిగింది, అక్కడ అక్షనిధి మార్ట్ మనకి పూజా వస్తువులు కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. మన వెబ్సైట్ కూడా లైవ్లోకి వస్తుంది, మీకు ఆ లింక్ అందరికీ కూడా షేర్ చేస్తాను. కావాల్సిన దైవిక వస్తువులు, పూజా వస్తువులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇండస్ట్రియల్ నీడ్స్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. మరొకమారు మీ అందరికీ ధనత్రయోదశి అలాగే దీపావళి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.